బతుకమ్మ పండగ అంటేనే పువ్వుల పండగ. ప్రకృతిని ఆరాధించే ఈ గొప్ప వేడుకకు తంగేడు, గునుగు, బంతి, చామంతి, మల్లె, మరువంతో పాటుగా కొన్ని రకాల పువ్వులు చాలా అవసరం. కానీ ఈసారి తంగేడు, గునుగు పూల జాడే లేదని మహబూబాబాద్ జిల్లా వాసులు వాపోతున్నారు. దానివల్ల బంతి పూల బతుకమ్మలతోనే సరిపెట్టాల్సి వస్తోందని చెప్తున్నారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మొత్తం తెలంగాణ ఆడపడుచులు తమ స్వగ్రామాలకు చేరుకుంటారు. ముఖ్యంగా బతుకమ్మ పండుగలకి వచ్చి తన ఇంట్లో సొంత ఇంట్లో ఉండుకొని అంటే బతుకమ్మ పేర్చడం కూడా ఒక తీరక పూలు తీసుకొచ్చి మాత్రం ఇటు బతుకమ్మలు పేర్చి ఇటు ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు తీరక పూలతో బతుకమ్మలు పేర్చుకుంటున్నాం. ఇది తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక సాంప్రదాయం. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ బతుకమ్మ పండుగ వచ్చినప్పటి నుంచి మాత్రం ఇటు పల్లెల్లో కూడా ఇటు ఇటు సంబంధించినటువంటి ఈ తంగిడి పూలు, గునుగు పూలు కూడా వాటి జాడలే కరువైపోయింది. ఇక్కడ చూద్దామన్నా కూడా అసలు తంగిడి పువ్వు, గునుగు పూలు కడగపడంతో మాత్రం ఇటు మహిళలంతా కొంత ఆవేదన చెందుతున్నప్పటికీ అయితే బంతిపూలతో సరే బతుకమ్మ చేద్దామనే ఆలోచన అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే సంబంధించిన సాగులో కూడా ఎక్కువ ఇదే సాగు మాత్రం చేస్తుంది. ఎందుకంటే ఇటు బతుకమ్మ వస్తున్న నేపథ్యంలో తంగిడి పూల కొరత, ఇటు గుడుగు పూల కొరత ఉన్నప్పటికీ ఆడపడుచులకు మొత్తం బతుకమ్మ పేర్చడం మొత్తం ఆనవాయితీ కాబట్టి బంతిపూలను ఎక్కువ ఆశ్రయించుకుని బంతిపూలతో బతుకమ్మలు చేస్తున్న పరిస్థితి ఉంది. మనకి బంతిపూలు అనేది సద్దుల బతుకమ్మ, ఇటు అయ్యప్ప స్వాముల మాలల కోసం మేము దీన్ని పెంచడం జరిగింది. మంచి గిరాకీ ఉందండి, బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ బంతి తోటలు లేవు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కలిగి బంతి వేయడం జరిగింది. మంచి డిమాండ్ ఉంది సార్. ముఖ్యంగా మహిళలకి ఎక్కువగా మొత్తం వాళ్ళు బతుకమ్మలు పేర్చడానికి తంగేడు, గునుగు పూలు ఆశ్రయిస్తుంటారు కదా. ఈ నేపథ్యం చూద్దామన్నా కూడా వాటి జాడలేదు సార్, అప్పుల జాడ. ఇలాంటి బతుకమ్మ ఇలాంటి నేపథ్యంలో మహిళలు ఎక్కువ ఎందుకు వీటిని ఆశిస్తున్నారు? అదే ఇప్పుడు మామూలుగా తంగేడు పువ్వు, గునుగు పూలు, టేక్ పూలు వీటితో బతుకమ్మ పేర్చేది. ఇప్పుడు మామూలుగా పాత రోజుల్లో ఇళ్ళల్లో కూడా మహిళలు బంతి పూలు, బంతి తోట వేసుకొని చేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మేము రెడీమేడ్గా ఈ విత్తనాలు సేకరించి విత్తనాలు కొనుక్కొచ్చి బంతి తోట సాగు చేయడం జరిగింది. ఇక్కడ మేము నర్సరీ ఏర్పాటు చేసాం మా సార్ వాళ్ళు, నాగరాజు సార్ అని. దాంట్లో భాగంగా ఇక్కడ ఇంకేమైనా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన బతుకమ్మ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పండుగ, అది మహిళల కోసం. ఈ భాగంలో ఇక్కడికి వచ్చిన రైతులు కూడా మనకు మీ మిర్చి కాకుండా మీ ఇట్లా పూల తోటలు కూడా ఇస్తే అది ఎంతో మనకు బాగుంటుంది, అటు విషయంపై మీరు కొంచెం శ్రద్ధ చూపితే మీ అలవాటు చేస్తే మిగతా వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇది ఒకటే కాకుండా ఇలాంటి సాగులు కూడా చేస్తే మహిళలు కూడా సంతోషపడతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసామండి. అంటే రాష్ట్రంలో కూడా ఇటువంటి ఇటీవల కాలంలో కూడా అడవులు కూడా అంతరించిపోతున్నాయి, సంబంధించిన పూలతోటి కూడా అంతరించిపోతున్న నేపథ్యంలో ఈ తంగడి గునుగు పూలు కూడా కానకపోతున్న సందర్భంలో మొత్తం బంతి పూలనే మెయిన్గా చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అంటే ప్రభుత్వం కూడా కొంత చొరవ చెప్పి అడవులనే నరకవేయకుండా అడవులను పరీక్షించిన బాధ్యత ఉందని చెప్పేసి, అట్ ద సేమ్ టైం కూడా అంటే తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడిన బాధ్యత కూడా ఎంత ఉందని చెప్తే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో శ్రీరంధ్రంతో మధు బిగ్ టీవీ బయారం నుంచి.